నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో టీడీపీ సర్వనాశనం అయింది, చంద్రబాబు పని అయిపోయింది, సైకిల్ పార్టీ పూర్తిగా సమాధి అయిపోయిందని ఎవరండి అన్నది. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది. భవిష్యత్తులో కాలం కలిసి వస్తే మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు రాజ్యం మొదలవుతుంది, కాకపోతే తెలుగు కాంగ్రెస్ ముసుగులో రాబోతోంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? ఈ అపురూప దృశ్యం చూడండి. సాక్షాత్తు ఆదివాసీ సమ్మక్క సారలక్కల పౌరుషం పుణికిపుచ్చుకున్న మన ఆదివాసీ బిడ్డ సీతక్క ఆంధ్ర నాయకుల పాదాల దగ్గర మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెడుతుందో చూడండి. చ ఊరుకోండి, అందులో ఏముంది? ఎంతైనా పాత బాస్ కదా సోదరిగా ఆదరించాడు, ఆ మాత్రం అభిమానం ఉండదా? రాఖీ పండుగ నాడు రాఖీ కడితే కోడిగుడ్డు చుట్టూ ఈకలు పీకుతారేంటి అని మీకు డౌట్ రావచ్చు, తప్పులేదు. కానీ చంద్రబాబును అపరమేధావి, రాజకీయ చాణకుడని ఎందుకంటారో ఈ సీన్ చూస్తే చాలు. తెలంగాణలో కేసరి దెబ్బకు టీడీపీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తన చెప్పు చేతల్లో నడిపించాలని చంద్రబాబు ఆలోచన. అందుకే రాష్ట్ర విభజన కాగానే బాధపడకండి తమ్ముళ్ళు, 9 నెలల్లో తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తారని ప్రకటించిన పచ్చి సమైక్యవాది చంద్రబాబు. రేవంత్ రెడ్డి లాంటి ద్రోహులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలద్రోసి తెలంగాణను మళ్లీ తన సామంత రాజ్యంగా చేసుకోవాలని కుట్రలో భాగంగానే ఓటుకు నోటు బాగోతానికి తెరతీశాడు. అయితే చంద్రబాబు నక్కజిత్తులను ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కుట్రను ఛేదించి తెలంగాణను మళ్లీ ఆంధ్ర పాలకుల చేతిలోకి వెళ్లకుండా కాపాడారు. కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు తన ఎత్తులు పార్వని గ్రహించిన చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందే అనే భయంతో అర్ధరాత్రి పూట తట్టబుట్ట సర్దేసి అమరావతికి పారిపోయాడు. వెళుతూ వెళుతూ తనకు నమ్మిన బంట అయిన రేవంత్ రెడ్డి సీతక్క నేతలను తెలివిగా కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు. ఆ తర్వాత సోనియా రాహుల్ గాంధీ దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి తన తాబేదారైన రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాడు. సీతక్కను రేవంత్కు తోడుగా ఉంచాడు. అసలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీతక్కలదే హవా. వచ్చేసారి లక్కీగా ఎన్నికలు గెలిస్తే రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టేలా ఆల్రెడీ బాబుగారు స్కెచ్ కూడా వేశారులేండి. మొత్తంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చచ్చిపోలేదు. ఇలా రేవంత్ రెడ్డి సీతక్కల రూపంలో బతికే ఉంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడు. కావాలంటే ఎల్లో మీడియాలో చూడండి, రేవంత్ రెడ్డి మా చంద్రబాబు మనిషి అనేలా ఎంతగా భక్తి పారవస్యాన్ని ప్రదర్శిస్తాయో. ఇక రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్లో చేరినా నా ఒంట్లో ప్రవహించేది పచ్చరక్తమే, మా బాబుగారు నాకు దేవుడు అంటూ అత్యంత వినయాన్ని ప్రదర్శిస్తారు. అంతేకాదు, తాను పిసిసి ప్రెసిడెంట్ కాగానే డైరెక్ట్గా సోనియా గాంధీ రాహుల్ గాంధీల దగ్గరకు కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లలేదు. ఎల్లో మీడియా ఛానల్ అధిపతులను కలిసి వాళ్ల కాళ్ల ముందు సాగిలబడిపోయాడు. ఇక తన మాజీ బాస్ బాబుగారి ఆశీస్సులు తనతోనే ఉంటాయని చెప్పాడులండి. ఇక కాంగ్రెస్ అక్క, అదే మన తెలుగు కాంగ్రెస్ అక్క సీతక్క అయితే రాఖీ పండుగ నాడు బాబుగారి ఇంటికి వెళ్లి రాఖీ కట్టి ఆయన కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకుంది. ఓ సోదరిలా రాఖీ కట్టడం తప్పేం కాదు, కానీ అడుగడుగున తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్రలు చేసే చంద్రబాబుకు ఈ ఇద్దరు నేతలు ఇప్పటికీ వంగి వంగి పాదాభివందనాలు చేస్తూ ఉంటే తెలియడం లేదా రాష్ట్రంలో టీడీపీ చచ్చిపోలేదని? తెలుగు కాంగ్రెస్గా మళ్లీ రేవంత్ సీతక్కల సారథ్యంలో బతికే ఉందని పాపం మన కోమటిరెడ్డి అన్న చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్ పార్టీ కాదు, చంద్రబాబు డైరెక్షన్లో నడిచే తెలుగు కాంగ్రెస్ అని. పాపం పిసిసి పదవి రాలేదనే కోపంతో అలా అన్నాడని పచ్చి మీడియా బొంకిన అసలు నిజం అదే. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ సీతక్కల భుజాల మీదుగా తెలంగాణ ప్రజలను కాల్చబోతున్నాడు. రేవంత్ సీతక్కల మెడలో కండువాలు మారాయి, కానీ వాళ్లను నడిపించేది చంద్రబాబే. తెలంగాణ ప్రజలారా, తస్మా జాగ్రత్త. రేవంత్ రెడ్డి సీతక్క లాంటి వారి మాయ మాటలకు లొంగితే మన తెలంగాణను మళ్లీ చేజేతలా చంద్రబాబు చేతికి అప్పగించిన వాళ్లమవుతాం. తెలంగాణకు ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ పాలన శ్రీరామరక్ష. తెలిసి తెలిసి మళ్లీ రాష్ట్రాన్ని ఆంధ్రోళ్ల పాలు చేయొద్దు. 60 ఏళ్ళు అరిగోసపడింది చాలు, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలు ఆత్మగౌరవంతో బతుకుదామా? రేవంత్ సీతక్కల వంటి తెలుగు కాంగ్రెస్ నేతల మాటలకు లొంగి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇలా చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెడదామా? మీరే నిర్ణయించుకోండి.